ప్రజలు ఒక్కసారి ఈ చంద్రబాబు నాయుడు గారిని మరి గమనించి మనం కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఆయన తనయుడు కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాడు, పాదయాత్ర మిడ్ నైట్లు పాదయాత్రలు చేస్తూ ఉన్నాడు. ఎవరైనా పాదయాత్ర ఎందుకు చేస్తారనండి? ప్రజలు ఏమైనా సమస్య చెప్పుకుంటేనే కదా ఆ సమస్య వినడానికి పాదయాత్ర చేస్తారు. ఈయన మిడ్ నైట్ పరిగెడేస్తూ ఉన్నాడు, పాదయాత్ర చేస్తూ ఉన్నాడు అంటే మరి అది నువ్వు ఏ యాత్ర అనేది ఆ తండ్రికైనా చెప్తా ఉన్నా, మీ తనయుడికి చెప్పండి. ఇక్కడ జగనన్న ప్రభుత్వంలో పెద్దగా సమస్యలు ఉన్న ప్రజలు ఎవరు కూడా కనబడరు, ఈయన చెప్తా ఉన్నాడు. నిన్న కూడా మా కల్లుగీత కార్మికులు సంబంధించి కూడా మా పార్లమెంట్లో కూడా కొంతమంది కల్లుగీత సోదరులు ఒక క్వశ్చన్ అడిగారు, నిజంగా నాకు చాలా బాగా తెలివితేటలతో అడిగారు క్వశ్చన్ అని అనుకున్నా. ఈయన చంద్రబాబు నాయుడు గారు 2019 మేనిఫెస్టోలో చెప్పారనంట, లిక్కర్ పైన కల్లుగీతకి సంబంధించిన గౌడ శెట్టిపల్లిజ ఈడిగ కమ్యూనిటీస్కి 20% వాళ్ళకి షాపులకి అవకాశం కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే 2024లో ఆ 20% ఇస్తారా అని ఒక సోదరుడు, ఒక గౌడ సోదరుడు అడిగాడు. అడిగితే చాలా మంచి క్వశ్చన్ అడిగావు బ్రదర్, నేను మా పార్టీలో ఆలోచించి పెద్దలతో ఆలోచించి నిర్ణయం తీసుకో, అసలు నువ్వు మేనిఫెస్టోలో మీ తండ్రి పెట్టిన మేనిఫెస్టోనే మీరు ఏకీభవించట్లేదు, మరి చర్చించి మాట్లాడతానంటే నిన్ను నీది పాదయాత్ర ఏమని అంటారు? నీది ఒక పనికిమాలిన యాత్ర, కొవ్వు తగ్గించుకునే ఒక జాగింగ్ చేస్తూ ఉన్నావు అనేది ప్రజలు గమనించి మనం కోరుతా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గమనించి మనం కోరుతున్నా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆయన తమిరి తమిరి కొట్టారు. ఈయన విజనరీ లీడర్ కాదు, ఆంధ్ర